ఓకే గాయ్, ఒకసారి చూద్దాం ఆ ట్రాన్స్ఫర్ మిస్టరీ ఏమైందో. ఏమైంది చూడండి, కమెంట్ ఏమీ రాలేదు. ఇంపోర్సిట్ రన్ చూడండి ఏమైంది, అప్డేట్ అయ్యాయి 3 రికార్డ్స్ అప్డేట్ అయ్యాయి. ఒకసారి చెక్ చేద్దామా చూడండి, అప్డేటు అప్డేటెడ్ చూడండి గాయస్, 9 మినిట్స్ అగో అంట. ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా ఏమవుతుందో చూడండి చూడండి. ఓకేనా, 2 మినిట్స్ అగో అప్డేట్ అయిపోయింది. ఓకేనా, మాడిఫై అయిందా లేదా చూడండి. ఏంటి, సతీష్ కి మిస్టర్ మాడిఫై చేశాము వచ్చేసింది, గీతాకి మెయిల్ ఐడి మాడిఫై చేశాము పాపులేట్ అయింది, అట్లాగే శివాకి శాలరీ మాడిఫై చేశాము మాడిఫై అయింది. ఓకేనా, ఇది అంటే పాలసీ ప్రాపర్టీ ద్వారా డేటా ఎలా అప్డేట్ చేయాలి అనేది. ప్రీవియస్ గా చెప్పుకుంది సేమ్ డేటా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి ఏంటి అనేది త్రూ పాలసీ ప్రాపర్టీ ద్వారా. ఓకేనా, ఇది పాలసీ ప్రాపర్టీ ట్రూ పెట్టినప్పుడు అన్నమాట. ఇంతవరకు అర్థమైంది కదా పాలసీ ప్రాపర్టీ వరకు? ఓకే, ఫర్దర్ గా మూవ్ అవుదాం. ఇంకా చూడండి గాయ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానయ్యా అంటే, ఎంప్లాయీ నేమ్ శివప్రసాద్ ఉంది కదా, శివప్రసాద్ అని పెడుతున్నాను. ఓకేనా, అట్లాగే గీతాశ్రీకి కూడా గీతాశ్రీ వన్ అని పెడుతున్నాను ఎంప్లాయీ నేమ్. సతీష్ కూడా వద్దు, అందరికి వద్దు, ఒక పర్సన్ పెడితే సరిపోతుంది మీకు డిఫరెన్స్ కనుక్కోవడానికి. చూడండి, శివ అనే పర్సన్ కి శివప్రసాద్ అనే నేమ్ మోడిఫై చేశాను శివప్రసాద్ వన్ అని చెప్పేసి. ఇప్పుడు నేను మళ్ళీ డేటా సోర్స్ ద్వారా నేను డేటాని ఇంపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఉంది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ప్రతిసారి డేటా సోర్స్ క్రియేట్ చేయట్లేదు. మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ప్రతి దానికి కూడా డేటా సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనము ఎక్సెల్ షీట్ లో మోడిఫై చేసాం కదా శివ నేమ్ కదా, శివ నేమ్ మోడిఫై చేసాం కదా గాయస్. అందుకని నేను అటాచ్మెంట్ రిమూవ్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తున్నాను. రిమూవ్, ఇది సేవ్ చేసాను గుర్తులేదు అందుకని మళ్ళీ ఒకసారి సేవ్ చేశాను. అటాచ్మెంట్ చూస్ ఫై, ఓకే అలో రికార్డ్ చేశాను. చూడండి, మనం డేటా ఏదైతే ఉందో అది ఇచ్చేసాము. ఒకసారి సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసేసాను. లో రికార్డ్స్ అంటారు చూడండి గాయస్, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాలసీ ప్రాపర్టీ ట్రూ పెట్టే ఉంది, అవునా కదా? పాలసీ ప్రాపర్టీ ట్రూ పెట్టే ఉంది. మనం ఎక్సెల్ షీట్ లో ఒక పర్సన్ నేమ్ ని మోడిఫై చేసాము. ఈ నేమ్ తో రికార్డ్ ఉందా యూజర్ టేబుల్లో శివప్రసాద్ అనే పేరుతోటి? లేదు లేదు లేదు. పాలసీ ప్రాపర్టీ ట్రూ పెట్టుంది. ఏం జరిగిందో చూడండి, ఎవరైనా చెప్పగలరా ఏం జరిగిందో? న్యూ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ చూడండి, లోడ్ ఆల్ రికార్డ్స్ చేశాను. చూడండి, లోడ్ ఆల్ రికార్డ్స్ చేసేసాను. రన్ ట్రాన్స్ఫార్మ్ కొట్టేస్తున్నాను డైరెక్ట్ గా. మీరు ఇక్కడ విషయం కూడా అబ్జర్వ్ చేయాలి గాయ్, సిస్టమ్స్ యూజర్ టేబుల్ ఓపెన్ చేసి ఉంచుతున్నా. ఇక్కడ కొత్త రికార్డు క్రియేట్ అవుతుంది, దీన్నే ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటారన్నమాట. ఒక ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా చూడండి, ఎక్కడ సౌండ్ వస్తుంది న్యూట్లో పెట్టండి. చూడండి, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ చెక్ చేద్దాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఓకేనా, చూడండి టోటల్ 3 రికార్డ్స్ ఉన్నాయి, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది, 2 రికార్డ్స్ ఇగ్నోర్ అయ్యాయి. ఎందుకు ఇగ్నోర్ అయ్యాయి? సేమ్ డేటా ఉంది కాబట్టి. ఒక రికార్డ్ ఎందుకు ఇన్సర్ట్ అయింది? డిఫరెంట్ డేటా ఉంది కాబట్టి. మనం పాలసీ ప్రాపర్టీ నేమ్ కు పెట్టాం, నేమ్ లోనే కొత్త అంటే డిఫరెంట్ నేమ్ తోటి వచ్చింది కొత్త రికార్డ్, అందుకని కొత్త రికార్డు క్రియేట్ అయింది. ఒకసారి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ లో కలిసి చేద్దాం ఏమైందో. చూడండి ఏమైంది, శివప్రసాద్ వన్ అనే నేమ్ తోటి ఒక కొత్త రికార్డు క్రియేట్ అయింది. చూడండి, ఇప్పుడే క్రియేట్ అయింది జస్ట్ నౌ. ఓకేనా, అట్లాగే చూడండి యూజర్ టేబుల్ కి వెళ్దాం. ఇక్కడ ఉందా, రీఫ్రెష్ చేయండి ఒకసారి యూజర్ టేబుల్ కూడా. చూడండి, శివప్రసాద్ అనే రికార్డు ఒకటి ఇక్కడ క్రియేట్ అయింది. ఇట్లా క్రియేట్ అవ్వడానికి ఏమంటారంటే, చూడండి ఇక్కడ శివప్రసాద్ అనే రికార్డు ఒకటి క్రియేట్ అయింది. ఇట్లా క్రియేట్ అవ్వడాన్ని ఏమంటారయ్యా అంటే ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటారన్నమాట. ఓకే, డేటా కెన్ బి ఇన్సర్టెడ్ ఫ్రమ్ ఇంపోర్ట్ సెట్
టేబుల్ వీఆర్ ఇన్సర్టింగ్ డేటా ఇన్ టు ద అనదర్ టేబుల్ విచ్ ఇస్ నాట్ ఎ టార్గెట్ టేబుల్. మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నాము బట్ అది టార్గెట్ టేబుల్ కాదు. డేటా ఇన్సర్ట్ అవుతుంది బట్ అది టార్గెట్ టేబుల్ కాదు. ఆ సిచ్యువేషన్ ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ రికార్డ్ ఏదైతే శివప్రసాద్ వన్ అనేది ఇన్సర్ట్ అయిందో ఈ సిచ్యువేషన్ ని ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటారు. ఓకే, ఎవరైనా డెఫినేషన్ చెప్తారా ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ డెఫినేషన్? ఎవరో ఒకరు చెప్పండి. శివ చెప్తావా? ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అక్కర్స్ వెన్ ఎన్ ఇంపోర్ట్ మేక్స్ ఎ చేంజ్ టు ఎ టేబుల్ దట్ ఇస్ నాట్ ఇన్ టార్గెట్ టేబుల్ ఫర్ దట్ ఇంపోర్ట్. Yes, exactly. Okay, na? అర్థమైంది కదా. ఇంకా ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటే నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు, ఇదే ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్. ఓకేనా గైస్? అట్లాగే మన ఎంప్లాయీ ఇన్ఫో టేబుల్ లో కూడా రికార్డ్ క్రియేట్ అయింది అంతా చెక్ చేస్తాము. ఇంకా నేను మళ్ళీ ఇంకా దీన్ని డిలీట్ చేస్తున్నా గైస్, ఎందుకంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి. ఈ రికార్డ్ ఏదైతే ఉందో శివప్రసాద్ వన్ అని దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకేనా? సేవ్. చూడండి, శివప్రసాద్ వన్ అనే రికార్డ్ ఇంకా ఉండదు యూజర్ టేబుల్ లో, డిలీట్ చేసేసాను. ఓకేనా? డిలీట్ అయింది కదా. అట్లాగే ఇక్కడ కొత్తగా ఏదైతే రికార్డ్ ఇన్సర్ట్ అయిందో ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. చూడండి, శివప్రసాద్ వన్ అనే రికార్డ్ మన ఎంప్లాయీ ఇన్ఫో టేబుల్లో డిలీట్ చేసేసాను. ఇప్పుడు నాకేందయ్యా అంటే చూడండి, ఇది రిఫరెన్స్ టేబుల్, ఇది రిఫరెన్స్ టేబుల్, ఏది ఎంప్లాయీ అనేది. అవునా? నాకు ఇక్కడ నేము డిఫరెంట్ గా ఉంది. ఆ రిఫరెన్స్ టేబుల్ లో ఈ శివప్రసాద్ వన్ అనే రికార్డ్ లేదు. ఇప్పుడు ఈ రికార్డ్ ని స్టాప్ చేయాలి. ఓకేనా? ఈ ఫీల్డ్ ని నేను ఎంప్టీ చేయాలన్నమాట. ఇక్కడ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు, ఇక్కడ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు. అర్థమైందా కుమా? అర్థమైంది. శివప్రసాద్ వన్ అనేది యూజర్ టేబుల్లో లేదు కాబట్టి ఇంపోర్ట్ సెట్ ద్వారా ఈ డేటాను మన టేబుల్లో తెచ్చుకునేటప్పుడు ఈ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎంప్టీ చేయాలి. ఓకేనా? దానికోసం అని చెప్పేసి ఏముంది, చాయిస్ యాక్షన్ ఉంది అన్నమాట. చాయిస్ యాక్షన్ డిఫాల్ట్ గా క్రియేట్ అని ఉంటది అనమాట. అందుకని మనకి ఒక్క నిమిషము చూడండి, ఇది ఓపెన్ చేసి చూస్తున్నాను ట్రాన్స్ఫర్ మ్యాప్. చూడండి, ఇక్కడ చాయిస్ యాక్షన్ డిఫాల్ట్ గా క్రియేట్ అని ఉంది అనమాట. ఓకేనా? డిఫాల్ట్ గా క్రియేట్ అని ఉంది కాబట్టి కొత్త రికార్డు క్రియేట్ అయింది. ఏది? మన యూజర్ టేబుల్లో డేటా లేకపోయినా కానీ క్రియేట్ అయింది. ఇప్పుడు నేమ్ అనే ఫీల్డ్ ఏదైతే ఉందో గాయస్, ఎక్కడుంది నేమ్? ఇదే కదా. క్రియేట్ తీసేసి ఇగ్నోర్ అని పెడుతున్నాను. చూడండి ఏమవుతుందో. ఇగ్నోర్ పెట్టాను, ఏమవుతుందో చూడండి. ఓకేనా? మన ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ లో మోడిఫికేషన్స్ పర్ఫెక్ట్ గా చేసేసుకున్నాం, ఇగ్నోర్ పెట్టేశాను, అంతా బాగానే ఉంది. ఇంకా డేటా సోర్స్ రండి. డేటా ఏమైనా మోడిఫై అయిందా? ప్రజెంట్ అయితే మోడిఫై చేయలేదు. ఇందాకలో కూడా శివప్రసాద్ వన్ అనే ఉంది. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేసే పని కూడా లేదు, డైరెక్ట్ గా డేటాను లోడ్ చేస్తున్నాను. లోడ్ ఆల్ రికార్డ్స్ చేశాను. చూడండి, రన్ ట్రాన్స్ఫార్మ్ కొట్టేస్తున్నాను డైరెక్ట్. ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ ఒకసారి ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ కూడా చెక్ చేసుకుందాం, ఏమై ఉండొచ్చు. ఏమైంది? ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది, రెండు రికార్డులు ఇగ్నోర్ అయ్యాయి. ఎందుకని ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది? ఎవరైనా చెప్తారా? శివప్రసాద్ వన్ అనే రికార్డు ఆల్రెడీ లేదు కాబట్టి మన దాంట్లో. అదే ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ. ఒకసారి మన ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్కి వస్తే ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమైంది గాయస్? ఇక్కడ ఎంప్టీ ఫీల్డ్ క్రియేట్ అయ్యింది. అంటే ఇక్కడ ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అనే మెకానిజం వర్క్ అయిందా వర్క్ అవ్వలేదా? కుమార్, శివ, గీత, ముల్య, ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అనేది జరిగిందా జరగలేదా ఇక్కడ అంటున్నా నేను. శివ చెప్పు. శివ ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అనేది జరగలేదు అన్నమాట. చూడండి, ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అనేది జరగలేదు. ఎక్కడో సౌండ్ వస్తుంది గాయ్స్, మీట్లో పెట్టాను కదా. ఇక్కడ ఫారిన్ రికార్డ్ అనేది కూడా, ఫారిన్ రికార్డ్ ఇన్సర్ట్ అనేది కూడా జరగలేదు. ఏంటంటే ఇది ఏం చేసింది అయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంది అనమాట ఆ శివప్రసాద్ వన్ అనే యూజర్ రికార్డు యూజర్ టేబుల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంది. లేదన్నమాట. మనం ఇక్కడ ఏం చెప్పాము, ఇక్కడ మనము దీనికి ఏం చెప్పాము, ఒకవేళ డేటా కనుక డిఫరెంట్ గా ఉంటే ఇగ్నోర్ చేయమని చెప్పాము. అందుకని ఇది ఇగ్నోర్ చేసేసింది అన్నమాట.
ఓకేనా, అందుకని ఇది ఎంప్టీ చేసేసింది. గైస్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అందరికి? శివకుమార్ సతీష్ అర్థమైందండి? అర్థమైంది. ఓకే ఫైన్. డేటా ఇప్పుడు మీరు ఓన్లీ నేమ్ ఒక్కదానికే ఇగ్నోర్ పెట్టారు కదా, ఒకవేళ అన్ని ఇగ్నోర్ అని తీసుకుంటే అన్ని ఎంప్టీ క్రియేట్ అవుతాయా లేకపోతే అసలు క్రియేట్ అవుదా? అన్ని ఎంప్టీ క్రియేట్ అయిపోతాయి. అంటే ఆహా, మీరు ఇక్కడ ఒక విషయము గమనించాలి, ఈ ఏదైతే ఉందో, ఏది చాయిస్ యాక్షన్ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ యూజ్ ఫర్ రిఫరెన్స్ అండ్ చాయిస్ ఫీల్డ్స్. ఓకేనా, చాయిస్ ఫీల్డ్స్ కి రిఫరెన్స్ ఫీల్డ్స్ కి మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇంకోసారి చెప్పావా? అంటే యూజర్ టేబుల్ గురించి ఏం లేదు మహా, ఇక్కడ శివప్రసాద్ వన్ అనే యూజర్ ఉంది మన ఎక్సెల్ షీట్ లో, ఇంపోర్ట్ సెట్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ లో. ఓకేనా, ఉన్నప్పుడు ఆ డేటా అనేది యూజర్ టేబుల్లో లేదన్నమాట. ఓకేనా, యూజర్ టేబుల్లో లేదు, లేదు కాబట్టి ఇది ఏం చేసింది అంటే ఆ డేటాని ఇగ్నోర్ చేసింది. ఇక్కడ ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఇగ్నోర్ చేసింది అన్నమాట. ఓకేనా, ఇగ్నోర్ చేసింది. ఎందుకని ఇగ్నోర్ చేసింది? ఇక్కడ మనము ట్రాన్స్ఫార్మ్ యాప్ లో ఇగ్నోర్ అని పెట్టుకున్నాం అన్నమాట. ఓకేనా, చాయిస్ యాక్షన్స్ 3 ఉంటాయని చెప్పుకున్నాం కదా, క్రియేట్ అంటే కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఇగ్నోర్ అంటే డేటా కనుక డిఫరెంట్ గా ఉంటే రిఫరెన్స్ ఫీల్డ్ లో కానీ చాయిస్ ఫీల్డ్ లో కానీ డేటా డిఫరెంట్ గా ఉంటే ఇగ్నోర్ చేస్తుంది అని, లేకపోతే రిజెక్ట్ అంటే ఆ డేటాని ఇన్సర్ట్ చేయకుండా చూస్తుంది అని చెప్పుకున్నాం కదా, అదనమాట. ఓకేనా, ఇక్కడ ఇగ్నోర్ పెట్టాం కాబట్టి ఇగ్నోర్ అయింది. ఇప్పుడు చూడండి గాయ్స్, నేను ఎక్సెల్ షీట్ లో ఇంకొన్ని మోడిఫికేషన్ చేస్తున్నాను. శివప్రసాద్ 1, ఓకే ఫైన్. అట్లాగే మిస్టర్ ఉంది కదా, మిస్టర్ సతీష్ దగ్గర మిస్టర్ 1 అని పెడుతున్నాను. చూడండి, మిస్టర్ 1 అని పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానయ్యా అంటే, చూడండి టైటిల్ యాడ్ ఉంది, ఇదే కదా టైటిల్. ఇక్కడ ఇగ్నోర్ పెడుతున్నాను చూడండి గాయస్, ఇక్కడ టైటిల్ దగ్గర ఇగ్నోర్ పెడుతున్నాను. ఓకేనా, ఏది మిస్టర్ 1 దగ్గర ఇగ్నోర్ పెడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఇగ్నోర్ పెట్టా కదా, ఇది ఇందాక ఆల్రెడీ చెక్ చేశాం కదా, ఇక్కడ రిజెక్ట్ పెడుతున్నాను. ఏమవుతుందో ఒకసారి చూడండి, రిజెక్ట్. అర్థమవుతుందా గాయస్? నేను ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇందాక ఇగ్నోర్ తోటి ట్రై చేశాం కాబట్టి ఇప్పుడు రిజెక్ట్ పెట్టేశాను. ఓకేనా, అట్లాగే దీనితో పాటు టైటిల్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను, ఇగ్నోర్ పెట్టేస్తున్నాను. అంటే డిఫరెంట్ వాల్యూ వస్తుంది కదా ఇక్కడ, మిస్టర్ 1 అనేది మన చాయిస్ ఫీల్డ్ లో లేదు కదా మిస్టర్ 1 అనేది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సేవ్, సేవ్ చేయాల్సిన అవసరం లేదు. డేటా సోర్స్ కి వెళ్తున్నాను, స్టాఫ్స్ టు ద రైట్ సోర్స్. చూడండి గాయ్, మనకి ఎక్సెల్ షీట్ లో డేటా అనేది మాడిఫై అయింది. రిమూవ్ చేస్తున్నాను కానీ ఈ డేటాని, ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో రిమూవ్ చేసి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తున్నాను. చూడండి, క్లోజ్, సేవ్. లోడ్ ఆల్ రికార్డ్స్. ఓకేనా, డేటా లోడ్ అయిపోయింది. అట్లాగే మనకు ట్రాన్స్ఫార్మ్ ఆల్రెడీ క్రియేట్ అయింది, మనం మోడిఫై కూడా చేసాం కాబట్టి రన్ ట్రాన్స్ఫార్మ్ కొడుతున్నా డైరెక్ట్ గా. ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరైనా చెప్తారా ఏం జరుగుంటదో అనేది? శిరీష చెప్తావమ్మా ఏం జరుగుంటదో? ది డేటాని రిజెక్ట్ చేసిద్ది అండ్ ఇన్సర్ట్ గానీ అప్డేట్ గానీ చేయదు. ఓకే, ఇంకొక రికార్డు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నా, ఏ రికార్డుకి ఏమవుతుందో చెప్పు. ఈ రికార్డు ఫస్ట్, ఈ రికార్డు తీసుకున్నాం, ఏమవుతుంది ఇది? ఎవరైనా చెప్పండి, ఫస్ట్ రికార్డ్ ఏమై ఉంటది? కనిపించదు రికార్డు. ఆ, రిజెక్ట్ చేస్తుంది. ఆ, సెకండ్, ఏమవుతుంది? క్రియేట్ అవుతుంది. క్రియేట్ ఎందుకు అవుతుంది? ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మోడిఫై చేయదు, అలానే ఇగ్నోర్ అవుతుంది. ఇగ్నోర్ అవుతుంది. ఇదేమవుతుంది? ఎంప్టీ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుందా? అంటే నా ఒపీనియన్ ఏంటంటే కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ కి ఇది కొత్తది క్రియేట్ అయ్యి అక్కడ ఎంప్టీ ఫీల్డ్ వస్తుంది. సాల్యుటేషన్.
చూడండి కొత్త రికార్డ్ ఏమి క్రియేట్ అవ్వదు, ఎందుకంటే మనకి కొలిసి ప్రాపర్టీ ట్రూ పెట్టింది ఎంప్లాయ్మెంట్ మీద, అవునా కదా? ఇందాక రికార్డ్ కి ఇప్పటికి సేమ్ ఉంది, డిఫరెన్స్ ఏం లేదు. అందుకని కొత్త రికార్డ్ క్రియేట్ చేయదు. రికార్డ్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతుంది, ఇది ఎంటీ అయిపోతుంది. ఓకేనా, ఒకసారి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసి చూద్దాం, రీఫ్రెష్ చేస్తున్నా చూడండి ఏమై ఉండొచ్చు. ఏమైంది చూడండి, ఏంది మోడిఫై అవ్వలేదు. ఓకే ఓకే గైస్, అంటే ఇక్కడ ఆల్రెడీ మిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ మిస్టర్ అని ఉంది, అది ఇగ్నోర్ చేసింది అనమాట. అంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాల్యూని పట్టకు రాలేదు ఇక్కడికి, అందుకని ప్రీవియస్ వాల్యూనే ఉండిపోయింది. ఓకేనా, ఎంటీ చేయదు అంటే ఇగ్నోర్ చేసింది, ఇంపోర్ట్ సెట్ టేబుల్ నుంచి వచ్చే డేటా ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేసింది అనమాట. అది ఇగ్నోర్ చేసింది కాబట్టి ఇక్కడ డేటా ఏదైతే ఉందో అదే ఉండిపోయింది. ఓకేనా, ఒకసారి చూడండి, అప్డేట్ కూడా అయి ఉండదు, ఇది 17 మినిట్స్ అప్డేట్ అవ్వలేదు. ఇది మళ్ళీ చెప్పాలా లేకపోతే ఓకేనా? చెప్పరా. ఇది గైస్ అంటే మన దగ్గర ఉన్న డేటా ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ మిస్టర్ మిస్ అని ఉంది. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు, సతీష్ అనే పర్సన్ కి ఇక్కడ ఎంటీ రాలేదు అన్నమాట, అవునా? ఎంటీ రాలేదు. ఎందుకని ఎంటీ రాలేదయ్యా అంటే, అది ఆ చాయిస్ యాక్షన్ అనేది ఏంటంటే ఇగ్నోర్ చేసింది అన్నమాట. ఇంపోర్ట్ సెట్ టేబుల్ నుంచి డేటా ఏదైతే వస్తుందో దాన్ని ఇగ్నోర్ చేసింది, అంటే దాని గురించి వదిలేసింది అనమాట, ఆ ఫీల్డ్ గురించి వదిలేసింది. అంటే ఏమైంది, పాత ఫీల్డ్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఉంటది అన్నమాట. ఓకేనా, ఎంటీ కూడా అవ్వదు. ఈ విషయం గమనించాలి, నేను ఫస్ట్ లో మిస్టేక్ చెప్పాను. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక అలా చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎంటీ పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటీ పెడుతున్నాను, ఏమవుతుందో చూడండి. సతీష్ అనే పర్సన్ దగ్గర నేను ఎంటీ పెట్టేశాను, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు కూడా ఎంటీ అనే ఉంటుంది, మిస్టర్ వన్ అనేది రాదు. ఒకసారి చూడండి, డేటా సోర్స్ కి వెళ్తున్నాను. డేటా ఏమైనా మోడిఫై చేయాలా, అవసరం లేదు కదా. చూడండి, ఓడ్ ఆల్ రికార్డ్స్ రన్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ మనం ఇందాక ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ కూడా చూడడం మర్చిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, టోటల్ 3 రికార్డ్స్, ఓకేనా? ఎన్ని ఇగ్నోర్ అయ్యాయి, ఎన్ని ఇగ్నోర్ అయ్యాయి, స్కిప్ ఎన్ని అయ్యాయి, 1. అసలు ఎందుకు, ఏది ఇగ్నోర్ అయింది, ఎందుకు ఇగ్నోర్ అయిందో కొంచెం ఇన్ డెప్త్ లో చూద్దాం. ఓపెన్ చేశాను చూడండి, ఎందుకు 4 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గైస్, చాయిస్ ఫీల్డ్ వాల్యూ ఫర్ ఎంప్లాయ్ ఇన్ఫో ఇగ్నోర్. చూడండి, టైటిల్ అనేది ఇగ్నోర్ అయిందంట, ఎందుకని మనం సతీష్ అనే పర్సన్ కి మిస్టర్ 1 అనేది పెట్టాము, అందుకోసం అని చెప్పేసి ఇది ఇగ్నోర్ అయింది అని చెప్తున్నాడు. రిఫరెన్స్ వాల్యూ ఫర్ ఎంప్లాయ్ నేమ్ రిజెక్టెడ్, ఇది రిజెక్ట్ అయిందంట చూడండి. ఓకేనా, శివప్రసాద్ అనేది, శివప్రసాద్ 1 అనేది మన యూజర్ టేబుల్ లో లేదు డేటా, అందుకని ఇది రిజెక్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇదేంది, టోటల్ 3 రికార్డ్స్ ఇగ్నోర్డ్, 2 skipped 1 అంటుంది. చూడండి ఇంకో చూడండి, యూజింగ్ ఇంపోర్ట్ సెట్ డిఎస్, ఇదేంటో అర్థం అవ్వలేదు గైస్. రన్ చేసినప్పుడు అవునవునవును, ఈ ఇంపోర్ట్ సెట్ నెంబర్ వస్తుంది కదా, అది దాని గురించి చెప్తున్నాడు. ఓకేనా, అంటే ఫైనల్ గా మనకి యాక్షన్స్ జరిగింది ఈ పైన 2 యాక్షన్స్ అనమాట. ఒకటేమో టైటిల్ ని ఇగ్నోర్ చేసింది, ఇది ఇన్ఫో ఇగ్నోర్ ఇవన్స్ కో టైటిల్, ఇది రిజెక్ట్ అయింది. ఆ 2 యాక్షన్స్ కదా మనకు కూడా జరగాల్సింది, జరిగాయి. ఫైనల్ గా మన ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ టేబుల్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఉంది, అప్డేట్ గానీ మోడిఫై గానీ క్రియేట్ గానీ ఏం జరగలేదు. ఇది మన పొలిసీ ప్రాపర్టీ రిజెక్ట్, పొలిసీ ప్రాపర్టీ అంటున్నా, చాయిస్ యాక్షన్ రిజెక్ట్ పెడితే ఏం జరిగింది అనేది చూడండి. సతీష్ అనేది ఎంటీ అనే ఉంది, అక్కడ నుంచి వచ్చేదాన్ని, అక్కడ నుంచి వచ్చేదాన్ని ఇగ్నోర్ చేసింది అనమాట. ఓకేనా, ఇది పొలిసీ ప్రాపర్టీ గురించి, చాయిస్ యాక్షన్ గురించి. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి చూద్దాము, ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేయాలంటే గైస్ చూడండి, నేను సేమ్ డేటానే తీసుకుంటున్నాను,
చూడండి శివ ప్లేస్ లో తన మెయిల్ ఐడి ఇచ్చాను, గీత మెయిల్ ఐడి ఇందాక మనం మాడిఫై చేసాం కదా, చూడండి సేమ్ పెట్టేస్తున్నాను, గీత మెయిల్ వన్ తీసేస్తున్నాను, ఈ మెయిల్ ఐడిని తీసుకెళ్ళి ఇక్కడ పెడేస్తున్నాను, సతీష్ మెయిల్ ఐడి కూడా ఇక్కడ పెడేస్తున్నాను. ఎంప్లాయీని ఏమి ఇవ్వట్లేదు చూడండి గాయస్, నేను ఎంప్లాయీని ఏమి ఇవ్వట్లేదు, వేరేది ఏదో ఇస్తున్నాను, ఈమెయిల్ ఇస్తున్నాను అనమాట, ఎంప్లాయీని ఏమి ఇవ్వకుండా ఈమెయిల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ డేటాని ఇన్సర్ట్ అవ్వాలి, ఓకేనా? చూడండి గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ టేబుల్లోకి వెళ్దాం, శివ ప్రసాద్ చూడండి, ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడి సేమ్ ఇక్కడ ఉన్నది, ఓకేనా? ఇక్కడ ఏదో డూప్లికేట్ ఇస్తున్నాను చూడండి గాయస్, ఇక్కడ ఏదో డూప్లికేట్ ఇస్తాం కొంచెం సేపు. చూడండి ఈ మెయిల్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో, ఎంప్లాయ్ ఫీల్డ్ లో ఉన్న మెయిల్ ఐడీస్ అన్ని కూడా యూజర్ టేబుల్లో ఉన్న మెయిల్ ఐడీస్ అన్నమాట, ఓకేనా? ఒక నిమిషం చూడండి, ఎంప్లాయ్ ఫీల్డ్ లో ఏవైతే మెయిల్ ఐడీస్ ఉన్నాయో గాయస్, అవన్నీ కూడా యూజర్ టేబుల్లో ఉన్న మెయిల్ ఐడీస్ తులసి. చూడండి మెయిల్ ఐడి వస్తుంది, ప్రతి మెయిల్ ఐడి కూడా ఉంది, ఆ 3 మెయిల్ ఐడీస్. నేను ఏం చేస్తున్నానయ్యా అంటే, నాకు క్లయింట్ గారు ఎక్సెల్ షీట్ పంపించాడు, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ గారు ఎక్సెల్ షీట్ పంపించాడు, ఆ ఎక్సెల్ షీట్ ఏందయ్యా అంటే, ఆ ఎక్సెల్ షీట్ లో వాడు ఎంప్లాయీ నేమ్స్ ఇవ్వకుండా వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్ ఇచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళ మెయిల్ ఐడీస్ ని బేస్ చేసుకొని నేను డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి నా టేబుల్లో, ఓకేనా? చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఎంప్లాయ్ టేబుల్ ఉన్న డేటాను మొత్తం రిమూవ్ చేస్తున్నాను, ఈ ఎగ్జామ్కి ఈ డేటా ఉండకూడదు, అంటే మీకు అర్థమవుతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. డిలీట్. చూడండి ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ లో డేటా మొత్తం రిమూవ్ చేసేసాను. ఇక్కడ అట్లాగే ఇవన్నీ అవసరమే గాయస్, మనకి ఇంకా ఇవన్నీ అవసరం లేదు, తీసేస్తున్నాను. ఇట్లా ఉన్నాయండి, అంత నీట్ గా ఉంది ఎక్సెల్ షీట్. కానీ మనకి ఇక్కడ ఏందంటే ప్రాబ్లమ్, ఎంప్లాయ్ నేమ్స్ లేవు, ఓన్లీ మెయిల్ ఐడీసే ఉన్నాయి. వాళ్ళ మెయిల్ ఐడీస్ ని పట్టుకొని వాళ్ళ రికార్డ్ ని తెచ్చుకోవాలి. ఎలానో చూడండి, సేవ్ చేస్తున్నాను, ప్రస్తుతానికి సేవ్ చేసేసాను. అట్లాగే డేటా సోర్స్ ఏది ఎక్కడ ఉందో దానికి వెళ్ళాను. క్లోజ్ టాబ్స్ టు ద రైట్. ఎక్సెల్ లో డేటా మాడిఫై అయింది కదా, రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్, చూస్ ఫైల్స్, ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఉంది చూడండి, ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్, క్లోజ్, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ యాప్ కూడా వెళ్తున్నాను గాయస్, ట్రాన్స్ఫార్మ్ యాప్ వెళ్తున్నాను. ఇక్కడ నిన్న చెప్పాను కదా రిఫరెన్స్ ఫీల్డ్ వాల్యూ అని చెప్పేసి ఏదో చెప్పాను కదా, ఏ ఫీల్డ్ లో మనకి డేటా డిఫరెంట్ గా వచ్చింది గాయస్, ఎక్సెల్ షీట్ ఎంప్లాయ్ అనే ఫీల్డ్ లోకి. అంటే ఎంప్లాయ్ అనేది ఓపెన్ చేయండి, ఇక్కడ ఓపెన్ చేస్తే రిఫరెన్స్ ఫీల్డ్ వాల్యూ అని ఉంటుంది గాయస్. ఇది ఏదైతే రిఫరెన్స్ వాల్యూ ఫీల్డ్ నేమ్ అనేది ఏదైతే ఉందో గాయస్, అది ఓన్లీ రిఫరెన్స్ ఫీల్డ్స్ కు మాత్రమే వర్క్ అవుతుంది అనమాట, ఓకేనా? వేరే అదర్ ఫీల్డ్స్ కు వర్క్ అవుతుంది. అట్లాగే చాయిస్ యాక్షన్ కూడా రిఫరెన్స్ ఫీల్డ్ కి, చాయిస్ ఫీల్డ్స్ కి వర్క్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మనకి ఏమి ఇచ్చాడు ఎక్సెల్ షీట్ ఎంప్లాయ్ నేమ్ దగ్గర, ఈమెయిల్ ఇచ్చాడు, అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే యూజర్ టేబుల్ కి వెళ్తున్నాను, ఒక రికార్డ్ పట్టుకున్నాను చూడండి. ఓకే, యూజర్ టేబుల్కి వెళ్ళి దీని యొక్క కాలం నేమ్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాను అనమాట. కాలం నేమ్ ఏముంది, ఈమెయిల్, ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాను, ఎక్కడ, ఇక్కడ చూడండి, ఓకేనా? ఇది కూడా కాదురా, క్లోజ్ టాస్ట్ ద రైట్. చూడండి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, చూడండి ట్రాన్స్ఫార్మ్ యాప్ ఓపెన్ చేశాను. ఎంప్లాయీ అనేది ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి
రెఫరెన్స్ ఫీల్డ్, రెఫరెన్స్ వాల్యూ ఫీల్డ్ నేమ్ అని ఇస్తున్నాను చూడండి. ఈమెయిల్ అని ఇచ్చేసాను, సేవ్ చేస్తున్నాను చూడండి, సేవ్ చేశాను. ప్రజెంట్ గాయస్ మన ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఎటువంటి డేటా కూడా లేదు, అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకేనా, ఇచ్చేసాను ఇక్కడ ఫీల్డ్ వాల్యూ నేమ్ ఇచ్చే ఇచ్చాను ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ ఇచ్చేసాను. అట్లాగే ఇంకా డేటా సోర్స్ లోకి వెళ్ళి డేటా లోడ్ చేస్తున్నాను చూడండి, రన్ ట్రాన్స్ఫార్మ్ కూడా కొట్టాను, ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ట్రాన్స్ఫార్మ్ అయింది, మనం డైరెక్ట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ టేబుల్ లోకి వెళ్ళి సర్చ్ చేద్దామా ఏమైంది. మనం ఎక్సెల్ లో ఈమెయిల్స్ ఇచ్చాము, బట్ ఇక్కడ నేమ్స్ త్రూ వచ్చాయి. వచ్చాయి కూడా అంటే ఆ పర్టికులర్ రికార్డ్, ఆ ఈమెయిల్ ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ రికార్డ్ ను ఫెచ్ చేస్తుంది కదా. ఇది అంటే డిఫరెంట్ వాల్యూ, యూజర్ టైపులు ఒక రికార్డ్ కి డిఫరెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా, ఇప్పుడు మనము ఈమెయిల్ ఐడిస్ తోటి చెక్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్స్ తోటి చెక్ చేద్దాం అసలు ఏమవుతుంది ఏంటి అనేది. శివ అనే పర్సన్ ఉన్నాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ అని ఇక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అది చూడండి, మొబైల్ ఫోన్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1234 అని ఇస్తున్నాను మొబైల్ నెంబర్. అట్లాగే అదర్ పర్సన్స్ కూడా తీయండి, ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరెవరు రికార్డ్స్, శివ, సతీష్, మొబైల్ నంబర్ ఇక్కడ ఆల్రెడీ సతీష్ ది మొబైల్ నంబర్ ఉంది. ఓకే, తర్వాత గీత. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ నంబర్ ఇస్తున్నాను, అక్కడ శివ అనే పర్సన్కి 1234 ఇస్తాను కదా, 4 5 6 7 8 ఇస్తున్నాను ఇక్కడ ఎవరికి, గీత అనే పర్సన్ కి. సేవ్ చేస్తున్నాను చూడండి, ఫస్ట్ యూజర్ రికార్డ్స్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నా క్లయింట్ గారు ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఈమెయిల్ ఐడీస్ కాకుండా నాకు మొబైల్ నెంబర్స్ ఇచ్చారన్నమాట, మొబైల్ నెంబర్స్ ఇచ్చారు. ఎవరిది, శివాది కదా, శివాది యొక్క మొబైల్ నెంబర్ ఎంత, 1 2 3 4. గీతాది మొబైల్ నెంబర్ ఎంత, 5 6 7 8 అంతే కదా. సతీష్ ది మొబైల్ నెంబర్ ఎంత, కాపీ చేసుకుందాం, ఎక్కడుంది సతీష్ రికార్డ్, 7 5 6 7 8. ఓకే కరెక్ట్, మనం ఇచ్చింది సతీష్ ది కాపీ. ఇప్పుడు నాకు ఎంప్లాయ్ వాడు ఏం చేశాడంటే క్లయింట్ గారు నాకు మొబైల్ నెంబర్ ఇచ్చాడు అనమాట, ఈ మొబైల్ నెంబర్ ని బేస్ చేసుకొని నేను వీళ్ళ రికార్డ్స్ ని ఫెచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మొబైల్ నెంబర్ని ఫీల్డ్ లేబుల్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని మనకి ట్రాన్స్ఫార్మ్ యాప్ లో ఇందాక ఈమెయిల్ ఇచ్చాను కదా, ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తున్నాను చూడండి, మొబైల్ ఫోన్ ఇచ్చేసాను, సేవ్ చేస్తున్నాను. ఓకేనా, సేవ్ చేసేసాను. ఒకసారి డేటా రిమూవ్ చేసుకున్నామా మన ఎంప్లాయీ టేబుల్లో, డిలీట్. డేటాను డిలీట్ చేశాను. అట్లాగే ఇంకా డేటా సోర్స్కి వెళ్తున్నాను చూడండి గాయ్స్, అన్ని క్లోజ్ చేసేసేయండి అవసరం లేదు మనకి. వెళ్ళాను, డేటా మోడిఫై అయింది కదా ఎక్సెల్ షీట్లో, సేవ్ చేశాను లేదు గుర్తులేదు నాకు, సేవ్ రిమూవ్. సేవ్ చేశాను చూడండి, లోడ్ ఆల్ రికార్డ్స్, రన్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందో చూడండి ఒకసారి. ట్రాన్స్ఫార్మ్ అయింది, ఒకసారి చూద్దాం ఇందులోకి వెళ్ళి చెక్ చేద్దాం డేటా వచ్చిందా రాలేదా అని. వచ్చిందా రాలేదా, సతీష్ కి సతీష్ దే వచ్చింది, శివాక్ శివాదే వచ్చింది, గీతా గీతాదే వచ్చింది. ఓకేనా, ఇది మామూలుగా రిఫరెన్స్ ఫీల్డ్ నేమ్, రిఫరెన్స్ వాల్యూ ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఆల్మోస్ట్ మీకు అన్ని సినారియోస్ చెప్పాను. ఓకేనా, అంటే సినారియోస్ అన్ని చెప్పాను. ఓకేనా, ఈ సినారియోస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా త్రూ ఎక్స్ఎంఎల్ ద్వారా చెప్పాల్సింది ఉంది, త్రూ సిఎస్వి ద్వారా కూడా చెప్పాల్సింది ఉంది. ఓకేనా, అవి మనం రేపు చెప్పుకుందాం, మళ్ళీ మీకు సినారియోస్ ఎక్కువ అవుతాయేమో.
ఏమంటారు ఈ రోజే చెప్పుకున్నా అన్న పర్లేదు చెప్తా. ఇప్పుడు చెప్పనా రేపు చెప్పనా? రేపు చెప్పుకుందా. ఓకే, ఎందుకంటే ఇప్పటికి మనం ఆల్మోస్ట్ ఒక నా ఒపీనియన్ ప్రకారం అయితే ఒక 10 సినారియోస్ చెప్పుకొని ఉంటామని అనుకుంటున్నాను. మీకు ఇవన్నీ చేసేసరికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ యాప్ గైస్. ట్రాన్స్ఫార్మ్ యాప్ నావిగేషన్ టేబుల్ నేమ్ రాసుకోవడం మర్చిపోయాను నిన్న. మ్యాప్ చూడండి, ట్రాన్స్ఫార్మ్ యాప్ ఒకసారి చూద్దాం నావిగేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. ట్రాన్స్ఫార్మ్ యాప్ కి అన్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ట్రాన్స్ఫార్మ్ యాప్స్ కూడా సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ లోనే ఉంటుంది. సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ లో ట్రాన్స్ఫార్మ్ యాప్స్ అని ఉంటుంది. ఓకేనా గైస్? ట్రాన్స్ఫార్మ్ యాప్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ యాప్స్ యొక్క టేబుల్ నేమ్ సన్స్కోర్ ట్రాన్స్ఫార్మ్ అండర్ స్కోర్ మ్యాప్. ఓకేనా, ఇది ట్రాన్స్ఫార్మ్ యాప్ యొక్క టేబుల్ నేమ్. చూడండి గైస్, ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో ఈ మధ్య రెగ్యులర్ గా అడుగుతున్నారు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ స్క్రిప్ట్స్ అవైలబుల్ అని చెప్పేసి. అది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దేర్ ఆర్ అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బిఫోర్ అని ఆఫ్టర్ అని. స్క్రిప్టింగ్ గురించి మనం తర్వాత చూద్దాం, కానీ ఇది థియరిటికల్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను. వాట్ ఆర్ ద types of transform scripts question answer వచ్చేసి చూడండి బిఫోర్ ఉంటది, రెండోది వచ్చేసి ఆఫ్టర్ ఉంటది, మూడోది వచ్చేసి ఇంకా చూద్దాం నాకు అంత ఐడియా లేదు. ట్రాన్స్ఫార్మ్ అప్ టేబుల్ ఇదే కదా, ఓపెన్ చేస్తున్నాను. చూడండి ట్రాన్స్ఫార్మ్ స్క్రిప్ట్స్ అని ఉన్నాయి. న్యూ అనేది ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ స్క్రిప్ట్ టేబుల్ నేమ్ వచ్చేసి సిసన్స్కో ట్రాన్స్ఫార్మ్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ గుర్తుపెట్టుకోండి గాయస్. సిసన్స్కో ట్రాన్స్ఫార్మ్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ ఇది ఇక్కడ రాస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ స్క్రిప్ట్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి ఇది. టైప్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామా. ఆన్ ఆఫ్టర్, ఆన్ బిఫోర్, ఆన్ ఆఫ్టర్, తర్వాత ఆన్ స్టార్ట్, ఆన్ చాయిస్ క్రియేట్, ఆన్ ఎస్టిఏఆర్టీ, ఆన్ ఆన్ చాయిస్ క్రియేట్, ఆన్ కంప్లీట్, ఆన్ రిజెక్ట్, ఆన్ కంప్లీట్, ఆన్ రిజెక్ట్, ఇంకోటి ఏదో ఉంది, ఆన్ ఫారిన్ ఇన్సర్ట్. ఆన్ ఫారిన్ ఇన్సర్ట్ అంట ఓకేనా. ఇవి ట్రాన్స్ఫార్మ్ స్క్రిప్ట్ యొక్క టైప్స్ అనమాట. రేపు అడుగుతాను నేను, ఇవి చెప్పండి. ఇంకా మనకి పెండింగ్ ఏమేమి ఉందాయా అంటే ఒకసారి బాగా గుర్తు చేసుకుందాం రేపు ఏమేమి చెప్పాలనేది, మళ్ళీ మర్చిపోతాం. ఈ ఆప్షన్ గురించి ఒకటి చెప్పాలి. దీని గురించి చెప్పాలి. రెండోది వచ్చేసి ఎల్డాప్ గురించి చెప్పాలి. ఎల్డాప్ ఇంటిగ్రేషన్ అంటారనమాట గైస్, చాలా ఇంపార్టెంట్ అనమాట ఎల్డాప్ ఇంటిగ్రేషన్. అసలు ఎల్డాప్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే మనకి ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత ఒక యూజర్ రికార్డ్ క్రియేట్ చేసి మనకి యూజర్ ఐడి ఇస్తారు కాబట్టి ఆ యూజర్ ఐడి తోటే మనం అన్ని అప్లికేషన్స్ లోకి లాగిన్ అవుతాం కదా, దానికి సంబంధించింది కొంచెము ఎల్డాప్ అనేది.
అంటే ఎస్ఎస్ఓ అంటారు అనమాట, అట్లా సింగిల్ యూజర్ ఐడి మల్టిపుల్ అప్లికేషన్, దాని గురించి చెప్పుకుందాము. మూడోది వచ్చేసి సిఎస్వి చెప్పాలి, ఎక్స్ఎంఎల్ చెప్పాలి. ఎక్స్ఎంఎల్లో ఎక్స్ఎంఎల్ విత్ అటాచ్మెంట్ XML without attachment. ఇంకోటి వచ్చేసి షెడ్యూల్ ఇంపోర్ట్ చెప్పాలి. ఇవి పెండింగ్ ఉన్నాయి, నేను ఈరోజు ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ వితౌట్ అటాచ్మెంట్, ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మీకు రేపు చెప్తాను. ఓకేనా? ఇవి రేపు చెప్తాను గాయస్, ఇవి పెండింగ్ ఉన్నాయి. మేబీ ఇవి కూడా రేపు అయిపోతాయో లేదో నాకు డౌట్ గానే ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? ఎల్డాప్ అనేది ఇందులో పార్టీనా? ఇందులో అంటే సర్వీస్ డేటా సోర్సెస్ తో పాట లేదా? ఒక్క నిమిషం. చూడండి, ఎల్డాప్ అనేది అదొక వన్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నమాట. ఓకేనా? హలో, ఎల్డాప్ అనేది వన్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్. మనకి ఏ ఆర్గనైజేషన్ లో చూసుకున్నా కానీ ఎల్డాప్ ఇంటిగ్రేషన్ అనేది ఒకసారే చేస్తారు, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ వన్ టైమే చేస్తారు. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ చేయరు. అందుకోసం అని చెప్పేసి ఎల్డాప్ ఇంటిగ్రేషన్ ఎవరికి రాదండి. సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అంత ఐడియా ఉంటారు, ఏదో ఒకసారి చేసి ఉంటారు వాళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుందాం అనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఒకసారి చేసి ఉంటారు ఎల్డాప్ ఇంటిగ్రేషన్ అనేది. ఈవెన్ మామూలుగా బయట అవుట్ సైడ్ మనకి ఇన్స్టిట్యూట్స్ లో అయితే ఎల్డాప్ గురించి చెప్తారు. అమూల్య, అమూల్య ఎల్డాప్ గురించి చెప్పారా మీకు ప్రీవియస్ గా? ఓకే. ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ కూడా అంటే అవసరం లేదన్నమాట, కానీ మనము కొంచెము ఇంటర్వ్యూ పర్పస్ లో ఎల్డాప్ గురించి అడిగినప్పుడు చెప్పామనుకోండి, కొంచెం వాడు ఇంపార్ట్ ఇది ఉంటది. అందుకోసం అని చెప్పేసి నేను ఎల్డాప్ కూడా చెప్తాను. ఓకేనా? మీకు ఎల్డాప్ గురించి ఒక థియరీ ఇస్తాను అనమాట, ఒక 10 lines థియరీ ఒకటి చెప్తాను. మీరు ఎల్డాప్ గురించి అడిగినప్పుడు ఆ థియరీ చెప్పేస్తే సరిపోతుంది. ఓకేనా? అది ఎల్డాప్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఓకే ఫైన్. నిన్న ప్రిపేర్ అయ్యారు కదా డేటా సోర్సెస్ డెఫినేషన్స్ అన్ని. సిరీష, డేటా సోర్స్ డెఫినేషన్ చెప్పు. డేటా సోర్సెస్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ ఇంపోర్ట్ సెట్స్. ఓకే, సో దట్ ద డేటా కెన్ బి అడ్రెస్డ్ ఇఫ్ నెసెసరీ, ఇఫ్ ద డేటా కెన్ బి మ్యాప్డ్ ఇంటూ ద టార్గెట్ టేబుల్. టార్గెట్ టేబుల్. Okay, file. There are 4 types. Okay. File, LDAP and JDBC and OIDC. OID means Open ID Connect. LDAC means Lightweight Directory Access Protocol. JDBC means Java Database Connectivity. చూడండి గాయ్స్, డేటా సోర్స్ లో టైప్స్ ఇక్కడ నా దగ్గర చెప్పండి. ఓకే, కానీ మీరు ఇంటర్వ్యూలో ఏమి చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు మళ్ళీ టైప్స్ చెప్పావనుకో వాటి మీద అడిగే అవకాశం ఉంటుంది. జేడీబీసీ మీద వర్క్ చేసే అట్లా మనము ఎక్స్పీరియన్స్ పెట్టే వెళ్తారు కదా, మీరు మళ్ళీ దాని మీద వర్క్ చేసావా అని అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి ఆ ఛాన్స్ వాడికి? చెప్పొద్దు. టైప్స్ చెప్పండి, అయితే చెప్పండి. ఇక్కడ చెప్పలేదు, అక్కడ చెప్పొద్దు ఇంటర్వ్యూలో.